गुड मॉर्निंग गाइस, माय सेल्फ संदीप कुमार रेड्डी फ्रम इंजीनियर्स कॉम्पिटेटिव ट्रेनिंग अकाडमी। ई रोज नेनु मीकु इंडियन रेलवे संबंधी एसएससी संबंधी बैंकिंग अंड सीएसएफ एग्जामिनेशन संबंधी जीके अंड जीएस क्वेश्चन अने डिस्कस चेयबोतुन्नानु। प्लीज गो थ्रू अप टू थ्री पार्ट्स अने चेप्पडं जरिगिंदी। यू कैन डायरेक्टली गो थ्रू द प्ले लिस्ट। सो लेट अस सी एग्जाक्टली वाट हाज बीन गिवन इन पार्ट फोर। द ट्रीटी आफ् वर्सल इज ह्यूमिलियेटेड। ई ट्रीटी आफ् वर्सलीस अनेदी एक्कड जरिगिंदंटे जर्मनीलो ద ట్రీటీ ఆఫ్ వర్సాలీస్ అనేది జరిగిందనమాట. వేర్ డిడ్ ద ప్రాక్టీస్ ఆఫ్ షాడో క్యాబినెట్ ఆరిజినేట్? అంటే ఈ షాడో క్యాబినెట్ అనేది, ఈ యొక్క ప్రాక్టీస్ అనేది ఎక్కడ జరిగింది, ఆరిజినేట్ ఎక్కడైంది అంటే బ్రిటన్లో, లండన్లో, ఇది మన ఇంగ్లాండ్లో ఇది స్టార్ట్ చేశారనమాట షాడో క్యాబినెట్ అనేది. ద లాస్ట్ సప్పర్, ఏ ఫేమస్ రెనైజెన్స్ పెయింటింగ్ వాజ్ ఏ మాస్టర్ పీస్ ఆఫ్ లియోనార్డో డావెన్స్కీ. లియోనార్డో డావెన్స్కీ అనేది మనకు తెలుసు, మోనాలిసా పెయింటింగ్ అనేది చేయడం జరిగింది. ద లాస్ట్ సప్పర్ అనేది ఒక ఫేమస్ రెనైజెన్స్ పెయింటింగ్ అనేది కూడా ఈ లియోనార్డో డావెన్స్కీ పెయింట్ చేశాడనమాట. హూ సెడ్ ఐఆమ్ ద స్టేట్ అని చెప్పి ఎవరు చెప్పారు అంటే, ఐఆమ్ ద స్టేట్ అని ఇక్కడ లూయిస్ 14 ఆఫ్ ఫ్రాన్స్ అని అతను చూసినట్లయితే ఐఆమ్ ద స్టేట్ అనేది చెప్పడం జరిగింది. ద చీఫ్ అడ్వకేట్ ఆఫ్ ఫ్యాసిజం వాజ్, అంటే ముసోలిని అనేది చూసినట్లయితే ఇది ద చీఫ్ అడ్వకేట్ ఆఫ్ ఫ్యాసిజం అని మనం తెలుసుకోవచ్చు. ముసోలిని వాజ్ ద చీఫ్ అడ్వకేట్ ఆఫ్ ఫ్యాసిజం. నెక్స్ట్ మనం చూసినట్లయితే డాష్ వాజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ద యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ. అంటే ఇక్కడ ముసోలిని దానికి యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీకి సంబంధించిన వ్యక్తి అయితే కాదు అని చెప్పి చెప్పుకోవచ్చు. ద పాలసీ ఆఫ్ ఇంపీరియల్ ప్రిఫరెన్సెస్ అడాప్టెడ్ బై బ్రిటన్ ఇన్ ఇట్స్ కాలనీస్ ఇన్ 1932 ఈజ్ ఆల్సో నోన్ యాజ్, అంటే ఒట్టావా అగ్రిమెంట్ అంటారు. ఇది ఒక పాలసీ ఆఫ్ ఇంపీరియల్ ప్రిఫరెన్సెస్ అని మనం తెలుసుకోవచ్చు. ఇది అడాప్టెడ్ బై హూమ్ అంటే ఇట్స్ బ్రిటన్ అనమాట. అడాప్టెడ్ బై బ్రిటన్ ఇన్ ఇట్స్ కాలనీస్ ఇన్ 1932 ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఒట్టావా అగ్రిమెంట్ అని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా హూ ఈజ్ ద ఓల్డెస్ట్ బ్రిటిష్ మోనార్క్ టు సెట్ ఆన్ ద థ్రోన్, అంటే క్వీన్ ఎలిజబెత్ 2 అనే చూసినట్లయితే ఓల్డెస్ట్ బ్రిటిష్ మోనార్క్గా మనం గుర్తుంచుకోవాలి. ఎవరైతే ఈ విధంగా ఆ కిరీటం ధరించిందో క్వీన్ ఎలిజబెత్ 2 అని, ఆమె ఎక్కువగా ఈ థ్రోన్ అనేది, బ్రిటిష్ థ్రోన్ అనేది చూడు చెప్పుకోవచ్చు. హూ సెడ్ అడాల్ఫ్ హిట్లర్ ఈజ్ జర్మనీ అండ్ జర్మనీ ఈజ్ అడాల్ఫ్ అని ఎవరు చెప్పడం జరిగిందంటే జర్మనీకి తానా షాహ్ అని చెప్పుకోవచ్చు మనము. ఇతను అడాల్ఫ్ హిట్లర్ ఈజ్ జర్మనీ అండ్ జర్మనీ ఈజ్ అడాల్ఫ్ అని చెప్పి ఆర్ హెస్ అని అతను చెప్పడం జరిగింది. హూ వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్? అంటే రాబర్ట్ వాల్పోల్ అనే అతను మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్గా మనం గుర్తుంచుకోండి. ఈ రాబర్ట్ వాల్పోలే ఇనీషియల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్. ఇప్పుడు కూడా అక్కడ ప్రెసిడెంట్ అనేది లేదు, ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ మాత్రమే చూడొచ్చు. అదేవిధంగా క్వీన్ అనేది మనం చూడొచ్చు అనమాట. హూ ప్లేడ్ ఏ ప్రామినెంట్ రోల్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ టెర్రర్ ఇన్ ఫ్రాన్స్? అంటే ఫ్రాన్స్లో ఈ విధంగా రెయిన్ ఆఫ్ టెర్రర్ మనం చూసినట్లయితే ఎవరు ఈ విధంగా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తారంటే రోబ్స్పీరి అన్నతను విధంగా ప్రామినెంట్ రోల్ అనేది అక్కడ ప్లే చేయడం జరిగింది, రోబ్స్పీరి అన్నమాట. పొటాటో వాజ్ ఇంట్రడ్యూస్ టు యూరప్ బై, ఈ పొటాటో అనేది ఈ విధంగా ఇంట్రడ్యూస్ టు యూరప్ బై ఎవరు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందంటే స్పానిష్ విధంగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. పొటాటో అనేది అంతకుముందు వాళ్ళు ఈ పొటాటో అనేది తెలియదు అన్నమాట. స్పానిష్ వాళ్ళకి ముందు నుంచే అవేర్నెస్ ఉంది కాబట్టి వీళ్ళు యూరప్కి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది స్పానిష్ వాళ్ళు. ద బ్రిటిష్ కన్జర్వేటివ్ పార్టీ వాజ్ ఎలియర్ నోన్ యాజ్ టోరీస్ అంటారనమాట. ఈ బ్రిటిష్ కన్జర్వేటివ్ పార్టీని ముందు ఏమని పిలిచేవాళ్ళంటే టోరీస్ అని పిలిచేవాళ్ళు. ఇన్ విచ్ బ్యాటిల్ నెపోలియన్ వాజ్ డిఫీటెడ్, అంటే బ్యాటిల్ ఆఫ్ వాటర్లూలో ఈ నెపోలియన్ను ఓడించడం జరిగిందనమాట. మనకు తెలుసు బ్యాటిల్ ఆఫ్ వాటర్లూ అనేది, వాటర్లూ అనేది బెల్జియంలో ఉందన్నమాట. అక్కడ బ్యాటిల్లో ఈ నెపోలియన్ ఓడింపబడ్డాడు. హూ వాజ్ ద చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ద వరల్డ్ ట్రేడ్ సెంటర్? అంటే మనకు తెలుసు వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనేది ఈ విధంగా మనకు ఈ ఒసామా బిన్ లాడెన్ అతను ఈ విధంగా అక్కడ 2 ఏరోప్లేన్స్ హిట్ చేసి డబ్ల్యూటీసీ సెంటర్స్ని పడేయడం జరిగిందనమాట. సో దాని చీఫ్ ఆర్కిటెక్ట్ ఎవరు అంటే ఆ న్యూయార్క్ సిటీలో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ ముందు మినోరు యమాసాకి అనే అతను చీఫ్ ఆర్కిటెక్ట్గా మనం గుర్తుంచుకోవాలి. విచ్ కంట్రీ వాజ్ ఫస్ట్ ఎస్టాబ్లిష్ ఏ మోడర్న్ డెమోక్రసీ? అంటే ఏ దేశము ఈ విధంగా మోడర్న్ డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందంటే అమెరికా అని చెప్పుకోవచ్చు. హార్న్బిన్ ఫెస్టివల్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఫెస్టివల్స్ ఆఫ్ ఫెస్టివల్స్ అని చెప్పుకోవచ్చు ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందంటే నాగాల్యాండ్లో అనమాట. ఈ నాగాల్యాండ్లో మనం చూసినట్లయితే హార్న్బిల్ అనే పక్షి అక్కడికి రావడం జరుగుతుందనమాట. ఆ ఫెస్టివల్ ఈ నాగాల్యాండ్లో జరుపుకోవడం జరుగుతుంది. ఫెస్టివల్స్ ఆఫ్ ఫెస్టివల్గా మనం
గుర్తుంచుకోవాలి. విచ్ ఇస్ ద హార్వెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ సౌత్ ఇండియా, అంటే సౌత్ ఇండియాలో హార్వెస్ట్ ఫెస్టివల్ ఏంట్రా అంటే పొంగల్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద మెడికల్ సారీ మదాయ్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్, అంటే ఈ మదాయ్ ఫెస్టివల్ అనేది ఛత్తీస్గఢ్లో ఈ ఫెస్టివల్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. విచ్ రిలీజియన్ గ్రూప్స్ యాన్యువల్లీ సెలబ్రేట్స్ ద పర్యుషన్ పూర్వ ఫర్ జైన్స్, అంటే ఏ రిలీజియన్ గ్రూప్ ఫెస్టివల్ అనేది సంవత్సరానికి ఒకసారి జరుపుకుంటారు, ఈ ఫెస్టివల్ పేరేంటి అంటే పర్యుషన్ పర్వ అనేది జైన్స్కు సంబంధించిన ఫెస్టివల్ అని మనం గుర్తుంచుకోవాలి. ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద సరూల్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్, అంటే ఈ సరూల్ ఫెస్టివల్ అనేది ఏ స్టేట్లో జరుపుకుంటారు అంటే జార్ఖండ్లో ఈ సరూల్ ఫెస్టివల్ అనేది జరుపుకుంటారు. కంపల్సరీ ఫెస్టివల్స్ ఒక్కొక్క దానికి ఒకటి ఇంటర్లింక్ అనమాట, కంపల్సరీ గుర్తుంచుకోండి. యూ మేబీ ఆస్క్డ్ కొన్ని క్వశ్చన్స్ అనేది మీకు ఇలాంటి అడగడం జరుగుతుంది, ఏవైతే మీకు తెలియదో ఆ సరూల్ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు. ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద హార్వెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ కాయల్పోద్ సెలబ్రేటెడ్ బై ద ఇండిజీనియస్ కమ్యూనిటీ, అంటే కర్ణాటక అని మనం తెలుసుకోవచ్చు. ఏ స్టేట్ ఆఫ్ ఇండియాలో ఈ విధంగా హార్వెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ కాయల్పోద్ సెలబ్రేటెడ్ బై ద ఇండిజినస్ కమ్యూనిటీ, అంటే కర్ణాటక అని గుర్తుంచుకోండి. అలీ ఐ లియా లిగాంగ్ స్పిరిచువల్ స్ప్రింగ్ ఫెస్టివల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్, అంటే అస్సాం అని గుర్తుంచుకోండి. అస్సాంలో ఇక్కడ అలీ ఐ లిగాంగ్ స్ప్రింగ్ ఫెస్టివల్ జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బిహు ఫెస్టివల్ కూడా అక్కడే జరుపుకుంటారు. ఇన్ విచ్ స్టేట్ ఈజ్ మేడామ్ మిఫీ ద ఫెస్టివల్ ఆఫ్ ఆన్సెస్టర్ వర్షిప్ సెలబ్రేటెడ్, అంటే అస్సాంలో ఈ విధంగా మేడామ్ మిఫీ అనే ఫెస్టివల్ ఈ విధంగా జరుపుకోవడం జరుగుతుంది. సో దేర్ ఆర్ వేరియస్ ఫెస్టివల్స్ ఇన్ అస్సాం, యూ హావ్ టు రిమెంబర్. ద హెమీస్ సెకు ఫెస్టివల్ కమెమొరేట్స్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ గురు పద్మ సంభవ. ద హెమీస్ సెకు ఫెస్టివల్ అనేది ఎవరు బర్త్ యానివర్సరీ జరుపుకుంటారు అంటే గురు పద్మ సంభవ అనే అతని పేరు మీదుగా ఈ హెమీస్ సెకు ఫెస్టివల్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. ద లాస్ట్ మహాకుంభ్ వాజ్ హెల్డ్ ఇన్ ప్రయాగ్. లాస్ట్ టైము మహాకుంభ్ ఫెస్టివల్ అనేది ప్రయాగ్రాజ్లో 2013లో జరుపుకోవడం జరిగింది. వేరీస్ పుష్కర్ ఫెయిర్ హెల్డ్, అంటే ఈ పుష్కర్ వ్యాలీ ఫెయిర్ అనేది అజ్మేర్ రాజస్థాన్లో జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ద సోలాంగ్ ఈజ్ ఇండిజినస్ ఫెస్టివల్ ఆఫ్, అంటే ఈ సోలాంగ్ అనే ఫెస్టివల్ ఇది ఒక ఇండిజినస్ ఇండియాలో జరుపుకోవడం జరుగుతుంది. ఎక్కడ అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఈ సోలాంగ్ ఫెస్టివల్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. ద ఫెస్టివల్ మీడామ్ మిఫీ ఫెస్టివల్ అనేది ఈ సెలబ్రేటెడ్ బై థాయ్ అహోమ్, థాయ్ అహోమ్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, ఒక ట్రైబ్ అన్నమాట, అది అస్సాంలో జరుపుకోవడం జరుగుతుంది. కమ్యూనిటీస్ ఆఫ్ విచ్ స్టేట్, అంటే ఆ స్టేట్ మనకు అస్సాం అని గుర్తుంచుకోండి. హూ ఇంట్రడ్యూస్ ద ఫేమస్ పర్షియన్ ఫెస్టివల్ ఆఫ్ నవరోజ్, అంటే ఈ నవరోజ్ ఫెస్టివల్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అంటే బాల్బాన్ అనే కింగ్ ఈ విధంగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నవరోజ్ అనేది ఒక ఫెస్టివల్ అన్నమాట, బాల్బాన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. లుత్మార్ హోలీ సెలబ్రేటెడ్ ఇన్, అంటే ఈ లత్మార్ హోలీ అనేది ఎక్కడ సెలబ్రేట్ చేస్తారంటే బర్సానా అండ్ నందగావంలో. ఈ లత్మార్ అనేది అంటే లత్మార్ అంటే లాఠీతోటి కొట్టడం అనమాట, హోలీతోటి. ఇప్పుడు మన ఏదైనా మూవీ చూసినట్లయితే ఒక మూవీ ఉందన్నమాట, ఆ మూవీ పేరు ఏంటంటే మనం టాయిలెట్ మూవీలో చూసినట్లే లట్మార్ హోలీ అనేది బర్సానా అండ్ నందగావంలో ఈ విధంగా ఫెస్టివల్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. ద ఫెస్టివల్ అసోసియేటెడ్ విత్ ద వర్షిప్ ఆఫ్ ద సన్ రివర్స్ అండ్ పాండ్స్ ఈజ్, అంటే ఛట్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫెస్టివల్లో సంబంధించి సూర్యుడికి మరియు రివర్కి మరియు పాండ్స్కి పూజ చేయబడుతుంది అనమాట. ఆ ఫెస్టివల్ పేరంటే ఛట్ ఫెస్టివల్ అని అంటారు, అది ఛట్ పూజ అని కూడా మనం తెలుసుకోవచ్చు. ద ఫెస్టివల్ ఆఫ్ హరేలీ సెలబ్రేటెడ్ ఇన్, అంటే ఈ హరేలీ ఫెస్టివల్ అనేది ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు అంటే ఛత్తీస్గఢ్లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఆల్ సోల్స్ డే ఈజ్ ఏ క్రిస్టియన్ ఫెస్టివల్ అనమాట, ఇది ఆల్ సోల్స్ డే అనేది క్రిస్టియన్ ఫెస్టివల్గా గుర్తుంచుకోండి. ద యాన్యువల్ కల్చరల్ ఫెస్టివల్ హెల్డ్ అట్ సూరజ్ఖండ్ ఫరీదాబాద్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా అని చెప్పుకోవచ్చు. ఇది ఒక యాన్యువల్ కల్చరల్ ఫెస్టివల్ అనమాట, సూరజ్ఖండ్ మరియు ఫరీదాబాద్లో ఒక ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా అనమాట. ఎక్కువ అక్కడ చేనేత వస్త్రాలు లేదంటే మనము ఏవైతే క్రాఫ్ట్స్ ఉంటాయో వాటికి సంబంధించిన పూర్తిగా అక్కడ డిస్ప్లే చేసి అమ్మడం జరుగుతుంది. ద లోరీ ఫెస్టివల్ ఈజ్ మెయిన్లీ రిలేటెడ్ టు విచ్ స్టేట్, అంటే లోరీ అనేది పంజాబ్లో జరిగే ఫెస్టివల్ అని గుర్తుంచుకోవాలి. ద న్యూ ఇయర్ సెలబ్రేటెడ్ బై మహారాష్ట్ర
హిందూస్ ఈజ్ రెఫర్డ్ టు బై విచ్ నేమ్ అంటే గుడి పడవ అంటారు. ఆ గుడి పడవ అంటే అది మహారాష్ట్రలో హిందూస్ జరుపుకునే న్యూ ఇయర్ ఫెస్టివల్ అన్నమాట. ఇన్ విచ్ స్టేట్ తార్నేతార్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ అంటే తార్నేతార్ ఫెస్టివల్ అనేది గుజరాత్లో జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఫెస్టివల్స్ అన్నీ గుర్తుంచుకోండి, ఇవన్నీ చాలా తక్కువ మంది ఈ ఫెస్టివల్స్ అనేది వినడం జరిగి ఉంటుంది. ఇలాంటి ఫెస్టివల్స్ మీకు కంపల్సరీ మీకు రావడం జరుగుతుంది ఏదో ఒకటి. ఇవన్నీ మోడరేట్ టు డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ అన్నమాట. కుంభ మేళా అనేది టేక్స్ ప్లేస్ ఎవ్రీ థర్డ్ ఇయర్ అట్ వన్ ఆఫ్ ఫోర్ ప్లేసెస్ బై రొటేషన్. నేమ్ ఆఫ్ దీస్ ప్లేసెస్ అంటే ఈ కుంభమేళా అనేది ఎవ్రీ మూడో సంవత్సరం జరుగుతుంది కాబట్టి హరిద్వారు, అలహాబాదు, నాసిక్ మరియు ఉజ్జయిను ఈ నాలుగు స్థలాల్లో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. మహాకుంభమేళా 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అన్నమాట. విచ్ స్టేట్ హోస్ట్ ద యాన్యువల్ సూరజ్కండ్ క్రాఫ్ట్స్ ఫెయిర్ అంటే యాన్యువల్ సూరజ్కండ్ క్రాఫ్ట్ ఫెయిర్ అనేది హర్యానాలో ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో సూరజ్కండ్ క్రాఫ్ట్ అనేది హోస్ట్ చేసే స్టేట్ ఏదరా అంటే హర్యానా అని చెప్పుకోవచ్చు. ద ఫెస్టివల్ ఆఫ్ హోలీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫాగ్వా. ఈ హోలీ ఫెస్టివల్స్ని ఇంకొక పేరుతో అని పిలుస్తారంటే ఫాగ్వా అని కూడా పిలుస్తారనమాట. పర్యుషాన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఆఫ్ జైన్ కమ్యూనిటీ. ఈ పర్యుషాన్ అనేది ఎవరి యొక్క ఫెస్టివల్ అంటే జైనుల యొక్క ఫెస్టివల్గా మనం గుర్తుంచుకోవాలి. ఈ పర్యుషాన్ ఫెస్టివల్ అనేది జైన్ వాళ్ళ యొక్క ఫెస్టివల్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా హెమీస్ ఫెస్టివల్ అనేది ఏ స్టేట్లో జరుపుకుంటారు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో హెమీస్ ఫెస్టివల్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. కరగా ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ వైడ్లీ సెలబ్రేటెడ్ ఫెస్టివల్ ఆఫ్ కర్ణాటక అన్నమాట. ఇక్కడ కరగా అనేది ఎవరికి ఈ విధంగా ఓల్డెస్ట్ అండ్ వైడ్లీ సెలబ్రేటెడ్ ఫెస్టివల్ ఆఫ్ స్టేట్ అంటే కర్ణాటక అని చెప్పుకోవచ్చు. ద హార్వెస్ట్ ఫెస్టివల్ పుథారి సెలబ్రేటెడ్ బై విచ్ ట్రైబ్స్ అంటే ఈ పుథారి ఫెస్టివల్ అనేది ఏ ట్రైబు ఈ విధంగా చేసుకోవడం జరుగుతుంది అంటే హార్వెస్ట్ ఫెస్టివల్ ఈ పుతారి అనేది మనం చూసినట్లయితే కొడవా ట్రైబ్ అనేది ఈ పుతారి హార్వెస్ట్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. రథ్ యాత్ర అట్ పూరి సెలబ్రేటెడ్ ఇన్ హానర్ ఆఫ్ లార్డ్ జగన్నాథ్. ఈ రథయాత్ర పూరిలో ఏదైతే జరుగుతుందో అది లార్డ్ జగన్నాథ్ యొక్క ఫెస్టివల్ అని చెప్పుకోవచ్చు. లార్డ్ జగన్నాథ్ని మనము ఆ విధంగా ఆ రోజు ఊరేగింపడం జరుగుతుంది అన్నమాట. పూరి జగన్నాథ్ అనమాట, అక్కడ పూరి జగన్నాథ్ అని కూడా అంటారు. ఒరిస్సాలో ఉంది. విచ్ స్టేట్ ఇన్ ఇండియా హ్యాస్ ద లార్జెస్ట్ ఆర్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ అంటే గుజరాత్కి లార్జెస్ట్ లేదా లాంగెస్ట్ కోస్ట్ లైన్ అని మనం చెప్పుకోవచ్చు. ద లార్జెస్ట్ రివర్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా అంటే గోదావరి అని చెప్పుకోవచ్చు. ఎక్కువ మనం పెనిన్సులర్ ఇండియాలో లార్జెస్ట్ రివర్ గోదావరి అయితే ఇండియాలో మాత్రము గంగా ఇస్ ద లార్జెస్ట్ అని చెప్పుకోవచ్చు. బట్ పెనిన్సులర్ ఇండియా అంటే సౌత్ సైడ్ అని చెప్పుకోవచ్చు. నేమ్ ద స్ట్రైట్ దట్ సపరేట్స్ ఇండియా అండ్ ఇట్స్ నేబర్ శ్రీలంక అంటే శ్రీలంకకు ఇండియాకు మధ్యలో విభజించే స్ట్రైట్ పేరు ఏంటంటే పాక్ స్ట్రైట్ అంటారు. అదేవిధంగా బ్రైటెస్ట్ అండ్ హాటెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ ఈవినింగ్ ఆర్ మార్నింగ్ స్టార్ అంటే బ్రైటెస్ట్, అదేవిధంగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టార్ అని వీనస్ని మనం తెలుసుకోవచ్చు. ఆల్ ద ఇంట్రాక్టింగ్ ఆర్గానిజమ్స్ బయోటిక్ ఇన్ అన్ ఏరియా టుగెదర్ విత్ ద నాన్ లివింగ్ కన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ ఫామ్ అండ్ ఇకోసిస్టమ్ అని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా జోగ్ ఫాల్స్ అనేది కర్ణాటకలో ఉంది. ఓవర్ విచ్ రివర్ అంటే శారావతి నదిపైన మనం చూడొచ్చు. ద లార్జెస్ట్ మ్యాజనరీ డ్యామ్ నాగార్జున సాగర్ డ్యామ్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ద రివర్ కృష్ణ అనమాట. కృష్ణా నదిపైన మనం నాగార్జున సాగర్ డ్యామ్ అనేది మనం చూడొచ్చు. విచ్ ఈస్ ద లాంగెస్ట్ ఇరిగేషన్ కెనాల్ ఇన్ ఇండియా అంటే ఇందిరాగాంధీ కెనాల్ అని తెలుసుకోవచ్చు. ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఏంట్రా అంటే మైకా అని మనం తెలుసుకోవచ్చు. ఈ మైకా అనేది మనకి లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ మైకా అని గుర్తుంచుకోవాలి. మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తామన్నమాట. ద హిమాలయాస్ బిలాంగ్ టు విచ్ క్యాటరీస్ ఆఫ్ మౌంటైన్ అంటే ఫోల్డ్ మౌంటైన్స్ అని మనం తెలుసుకోవచ్చు. హిమాలయాస్ అనేది ఎలాంటి కేటగిరీలో వస్తాయంటే ఫోల్డ్ మౌంటైన్స్ అంటారు. అదేవిధంగా యంగ్ మౌంటైన్స్ కూడా చెప్పుకోవచ్చు. వాట్ ఈస్ ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటే 180 degrees లాంగిట్యూడ్ని మనము ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటారు. విచ్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంట్రూజివ్ ఇగ్నీషియస్ రాక్ అంటే గ్రానైట్ అనేది ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంట్రూజివ్ ఇగ్నీషియస్ రాక్గా గుర్తుంచుకోవాలి. ఈ విధంగా ఈ 60 questions అనేది మీకు చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ప్లస్ ఇవన్నీ కొన్ని క్వశ్చన్స్ అనేది మీకు ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ గో త్రూ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్. సో ఐ హోప్ దిస్ వీడియో విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఫర్ గోయింగ్ ఆల్ డిఫరెంట్ డిఫికల్ట్ క్వశ్చన్స్ ఫ్రమ్ మోడరేట్ టు డిఫికల్టీ లెవెల్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్యూరియస్ యూ కెన్ కాల్ మీ ఆన్ 7666-730252 అండ్ రిక్వెస్ట్ యూ గైస్ టు షేర్ ఇట్ టు మ్యాక్సిమమ్ పీపుల్, లెట్ దెమ్ గెట్ బెనిఫిటెడ్. సో ఫ్రమ్ మై సైడ్ ఐఎమ్ డూయింగ్ మై ఎండ్ అండ్ ఐ వాంట్ యూ గైస్ టు షేర్ ఇట్ టు అదర్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.